హిందూ సోదరులందరినీ క్రిస్టియన్ గా మార్చి సంవత్సరానికి 3 లక్షల మంది ట్రాక్ రికార్డ్, దానికి చీఫ్ గెస్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం. మన దాంట్లో లేనిదేంటి, వాళ్ళ దాంట్లో ఉన్నదేంటి, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు, లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. హిందుత్వాన్ని ఎంత నాశనం చేశారో, చంపి దేశం నుంచి ఎల్లగొట్టారు. హిందువులకి ఈ భారతదేశంలో ఏమన్నా చరిత్ర ఉంది అని అంటే ఏముంది అసలు? వై ఓన్లీ హిందూస్ ఆర్ ఆక్యుపైడ్ భారత్? హిందువులను ఎందుకు దోచుకుంటారు, ఎందుకు ఇలా తయారయ్యారు? మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైమ్. సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని పెడతారు. నేను హిందూని, నా చరిత్ర ఇది అని తెలుసుకోవాలి అని అంటే ఎలాంటి సాధనలు చేయాలి, ఎలాంటి పరిశోధనలు జరగాలి? సర్టిఫికెట్లో మాత్రమే హిందూ అవుతాం కానీ నీకేం తెలుస్తుంది, రాముడు మాంసం తింటాడు అని చెప్తున్నారు. ఒరిజినల్ వాల్మీకి రాసిన ట్రాన్స్లేషన్, సీతమ్మని రావణుడు ముట్టుకోలేదు అని రాశాడు. ముట్టుకున్నాడు, ఎత్తుకొని తీసుకెళ్లాడు అని ఉంది వాల్మీకి ఒరిజినల్. హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లామిక్, ఇలాంటి మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? అసలు మతం అనేది ఏర్పడడం ఒక ఎత్తు అయితే, అందులో మా మతం గొప్పదంటే మా మతం గొప్పదే ఎక్కువైపోతుంది. భూమి మీద ఉన్న మనుషులందరినీ 2 కేటగిరీలుగా విభజిస్తాం, సాడిస్టులు, ఇంకొకటి మాసోచిస్టులు. వాళ్ళ రిలీజియన్లో వాళ్ళే ఉండలేక సఫోకేట్ అవుతూ ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటకు వచ్చేద్దామా అనే అంత దరిద్రంగా ఉంటుంది. హిందూకి తన చరిత్ర తెలియక మతం మారిపోతున్నాడా? నిజంగా ఆయనకి ఏం చరిత్ర లేదు, ఆ దేవుడికి అంత పవరే లేదు అనే ఇతిహాసాల మీద ఆయనకు అంత నమ్మకమే లేకుండా పోయిందా? ఎందుకు అంత ఈజీగా విక్టంగా మారిపోయి మతాన్ని మారిపోతున్నాడు ఒక హిందూ అంటే? ప్రతి ఒక్క మనిషికి టైం అనేది లేకుండా చేశారు ద్వారా, స్లేవ్ టు అది అదర్. అలాంటప్పుడు నీకు ఇండిపెండెన్స్ అనే ఫ్రీడమే లేకుండా పోతే, ఒక ఇస్లామిక్ సోదరులకు చూసినట్లయితే 33 దేశాలు, 40 దేశాలు ఉంటాయి. ఒక క్రిస్టియన్కి చూస్తే 50 దేశాలు ఉంటాయి. ఇంకా మేలుకొలుపు రాకపోతే హిందువులకి ఏంటన్నట్టు? ఇంటింటికి ఏ హిందూ ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. బీబీసీ వర్సెస్ నరేంద్ర మోడీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు, అసలు ఏం జరుగుతుంది? రామసేవకుల్ని సజీవ దహనం, ఫిలిం జెనోసైడ్ చేశాడంట మోదీ. చాలా దారుణమైన ఆట, బీబీసీ ఆడుతున్న ఆట. వయసు కానీ, మీ ఫైనాన్షియల్ కెపాసిటీస్ కానీ, మీకున్న సత్తా కానీ, ఒక బీబీసీ లాంటి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించుకున్నారు. బతకగలరా నిజంగా? 140 కోట్ల మందిని కదిలించలేదు. ఒకటి లీగలీ వాటిని వెళ్ళగొట్టడం, ఇంకొకటి వాటి క్రెడిబిలిటీ చంపేయడం. సద్గురు ఈషా ఫౌండేషన్ లో చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోతున్నారు. గర్ల్ బేసిక్లీ మిస్సింగ్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. దీస్ ఆర్ ద బిగ్ కాంట్రవర్సీస్. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా రాసుకుంటారు. యువర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆశ్రమంలో అట్లాంటిది జరిగినా సద్గురు తప్పు కాదు, నీకు ఇంకా కామ కోరికలని నువ్వు చేసినావు. చిన్నజయర్ స్వామి గారి విషయానికి వస్తే ఎక్కడో ఫీల్ అంటే ఆ డౌన్ఫాల్ కనపడతా ఉంది అని కొంతమంది విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు, దాని గురించి మీరే ఉంటారు? చాలా విధాలుగా చాలా మంది టార్చర్ పెడుతూ ఉంటారు. ఎలా రఘునందన్ రావు గారితో ఆ సాహసం కానీ, రఘునందన్ రావు గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? భారతదేశానికి ఇట్లాంటి లీడర్స్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఎవడో ఇటలీ వాడు వచ్చి మనల్ని పాలిస్తే. హిందూ సోదరుల నుంచి కానీ, మత పెద్దల నుంచి కానీ ఏ రకమైన సపోర్ట్లు ఉన్నాయి, ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఉంది, ఏ రకమైన కాన్ఫిడెంట్ ఉంది మీకు నిజాన్ని నిర్భయంగా చెప్పే? ఏ నేను సీరియస్ చెప్తున్నాను, నాకు కానీ ఫండ్స్ ఇస్తే లెఫ్ట్ ఎకో సిస్టమ్ మొత్తానికి గుండె మెదడు పని చేయకుండా చేసేస్తాను. ఒక్కడిని సింగిల్ హ్యాండెడ్లీ, ఎవరు నాకు అవసరం లేదు.